హాయ్ వెల్కమ్ టు పల్నాటి రుచులు ఈరోజు మనం క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి అటుకులు సగ్గుబియ్యం అదేవిధంగా టమాటోలతో క్రిస్పీ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇందులో నేను హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నాను అదేవిధంగా ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేయండి ఇప్పుడు మనకు టమాటా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేయటమే సగ్గు బియ్యాన్ని టూ టు త్రీ అవర్స్ నానబెట్టేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ ప్యూరీలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి అవేంటంటే ఫస్ట్ పులు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అదేవిధంగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇంకేదైనా మనకి ఉప్పు తగ్గినట్లుగా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ మూడు యాడ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ను ఇంకొకసారి ఫైన్గా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత బియ్యం పేస్ట్ను కూడా ఇక్కడ యాడ్ చేసి ఇంకొకసారి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ పేస్ట్ అనేది మరీ తిక్కగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్గా మనం అటుకులు ఉన్నాయి కదా అటుకులు అనేవి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసుకోవాలన్నమాట మనకి టమాటాలు హాఫ్ కేజీ అయినట్లయితే ఇవి రెండు వందల యాభై గ్రాములు తీసుకొని మనకి ముద్ద వచ్చిన దాకా ఇది మిక్స్ చేయాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి చేతి మీదైనా కూడా ఈ వడియాలని మనం గారెల్లాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా షీట్లో అయినా పెట్టుకోవచ్చు వీటిని త్రీ డేస్ ఎండలో ఆరనిచ్చి ఆ తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసినట్లయితే మనకి క్రిస్పీగా టేస్టీగా ఉండేటటువంటి వడియాలు రెడీ అయిపోతాయి ఈ పిక్లో నేను తయారు చేసినటువంటి టమాటా వడియాలు అదేవిధంగా పాలకూర అప్పడాలు అదేవిధంగా మామూలు అప్పడాలు యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో పాలకూర అప్పడాలు ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి